పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ఢీకొట్టిన బస్సు అదుపు తప్పి నాలలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మాల్యాలపల్లి రైల్వే బ్రిడ్జ్ సమీపంలో మంచిరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి మంచిరాలకు వెళ్తున్న మంచిరాల డిపోకు చెందిన AP29Z3396 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మాల్యాలపల్లి మూలమల్పు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పక్కనున్న నాలాలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ చెప్తున్నారు. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రామగుండం పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. బస్సులో ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో ఏమైందని చూసేలోపే బస్సు ప్రమాదానికి గురైందని, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు డ్రైవర్కు తనకు గాయాలయ్యాయని కండక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సౌండ్ బస్ అని సౌండ్ వచ్చింది, కొత్త ఇక్కపోతుంది బస్ అది ఏమైంది నేను పేరు నాకెక్కింది బస్ ఎంతమంది మంచిగా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ పోవాలి, మంచిగా రావాలి, మంచిగా హైదరాబాద్ ఒక్కటి పోవాలి, ఎంబర్సీ మంచిగా కావాలి, మంచి బాగానే ఇద్దరు ఇంకా తర్వాత నలుగురు ఐదుగురు శ్రీరాంపల్లి ఇద్దరు ఇంకా మంచిగా